హుజూరాబాద్లో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటిదాకా ప్రచార హోరుతో మంత్రులతో ఇతర అగ్రనేతలతో ఎంత ప్రచారం చేసినా ఫైనల్ టచ్గా కేసీఆర్ కేటీఆర్ సభలుంటే గెలుపు సుసాధ్యమనే ఆలోచనలో పార్టీ వ్యూహరచన చేస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో 1000 మంది కంటే ఎక్కువ మందితో సభ జరుపుకోవడానికి ఈసీ అనుమతి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సభ జరిపించాలని పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టింది కాబట్టి సభకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరారు. అయితే ఏ విషయం ఇంకా తేలలేదు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రుల సభలకు ఈసీ వెసులుబాటు ఇచ్చిన విషయాన్ని వాళ్లు ఈసీకి గుర్తు చేస్తూ తమకు కూడా ఆ వెసులుబాటు కావాలని కోరుతున్నాయి. అయితే ఒకవేళ ఈసీ ఇందుకు ఒప్పుకుంటే సరే, లేదంటే ఒకటి కేటీఆర్ రోడ్ షోలు ప్రచారంతో హోరెత్తించడం, లేదా దుబ్బాక తరహా వ్యూహాన్ని అమలు చేయడం. ప్రచారానికి ఇంకా 16 రోజుల సమయమే మిగిలి ఉంది. మంత్రి హరీష్ రావు ఉప ఎన్నికే లక్ష్యంగా బీజేపీపై విమర్శలు సంధిస్తున్న గులాబీ బాస్ రాకతోనే గెలుపు తీరం చేరువవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. అసలు వస్తారా రారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ సీఎం హుజూరాబాద్ పర్యటన ఫిక్స్ అయితే ఈసీ కోవిడ్ నిబంధన మేరకు 1000 మందితో ప్రచారం చేస్తారా? దుబ్బాక ఎన్నికల సమయంలో లాగా నియోజకవర్గానికి సమీప ప్రాంతంలో భారీ సభ నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సభ నిర్వహించాలని అనుకుంటే ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. లేని ఎడల ఈసీ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవచ్చు. దుబ్బాక వ్యూహాన్ని అనుసరిస్తే మాత్రం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సరిహద్దులో భారీ సభ నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల వర్షం కురిపించే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి తాము చేసిన అభివృద్ధిని చూపెట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టడమే కాకుండా 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇంకా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈటల రాజేందర్ తాను రాజీనామా చేయడం వల్లే హుజూరాబాద్కు నిధుల వరద పారుతోందని, దళిత బంధు వచ్చిందని ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఈటలను ఢీకొట్టాలంటే కేసీఆర్ కేటీఆర్ పర్యటన అనివార్యమని టీఆర్ఎస్ వర్గాలు అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాకముందే పెంచుకల్పేట శివారులో సభ కోసం మంత్రులు స్థల పరిశీలన కూడా జరిపారు. హుస్నాబాద్ బార్డర్ నియోజకవర్గంలో ఆ స్థలం ఉండడంతో ఈసీ అనుమతి కూడా అవసరం లేదు. ఈ సభ వేదికగా కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అంతా భావిస్తున్నారు.